అట్లాగే లాక్డౌన్తో విద్యారంగం కుప్పకూలం. ఎస్ సార్. అదే విద్యారంగం కుప్పకూలం తప్పదా, థియేటర్ల మూతపడాల్సిందా సార్? అంటే ఇప్పటికే విద్యారంగం వ్యవస్థ ఈ లాస్ట్ ఇయర్ అందరూ దెబ్బతిన్నారు, కానీ ఇప్పుడు మార్చి ఎగ్జామ్స్ అయిపోతున్న నేపథ్యంలో ఏప్రిల్ మే జూన్ కొంచెం సెలవులు ఉంటాయి కాబట్టి కొంత ఈ గ్యాప్లో కోవిడ్ అయితే తగ్గుతుంది అనేటువంటిది ఒక క్లారిటీ వస్తుంది. అట్లా వ్యాక్సినేషన్ అందుబాటులో వస్తుంది కాబట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఇదవుతుంది కాబట్టి దాని వరకు విద్యారంగానికి రాబోయేటువంటి సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చూస్తే ప్రమాదం అయితే లేదు. వచ్చే సంవత్సరం చాలా కొంచెం జాగ్రత్తలతో ఖచ్చితంగా విద్యారంగం భవిష్యత్తులో బాగుంటుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక అభిప్రాయం అయితే కలుగుతూ ఉంది. సరే, సినిమా థియేటర్లు మూతపడాల్సిందేనా? ఇట్లయితే ఇప్పుడైతే నియమ నిబంధనల ప్రకారంగా నడుస్తూ ఉన్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్పాడు ఎప్పటికే చాలా నష్టపోయారు, థియేటర్లే మూసేవని చెప్పారు. కానీ ఇదే పెరిగితే మాత్రం మూతపడాల్సిన పరిస్థితి మూత పడుతుంది. కానీ ఇప్పుడుకున్నటువంటి పరిస్థితి వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత ఎక్కడైతే ఎవరికి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని కానీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మాస్కులు ధరించాల్సిందే, భౌతిక దూరం పాటించాల్సిందే, చేతులు శుభ్రంగా కడుక్కొని ఎవరి జాగ్రత్తలు వాళ్ళు పాటించాలని మనం పదే పదే చెప్తున్నాం, మరలా కూడా చెప్తున్నాం, అటువంటి జాగ్రత్తలు పాటించాల్సిందే. సినిమా థియేటర్లకు వెళ్ళేటువంటి వాళ్ళు లేదా మిత్ర పబ్లిక్ ఎక్కడైతే మాల్స్కు లేదా కాంప్లెక్స్ ఎక్కడైతే ఎక్కువ ప్రజా జనసంచారం ఉంటుందో అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం చేతులను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎక్కడ అటువంటిది లేకపోతే పెరిగేటువంటి అవకాశం విస్తృతంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాక్సినేషన్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి చాలామంది వ్యాక్సిన్ మనకెందుకు లేనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని మహానీయుస్ కోరుతూ ఉంది. మురళి సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్ సార్.